యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మంచి జోష్లో ఉన్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడంతో అటు ఫ్యాన్స్తో పాటు ఆయన కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో బాబీ దర్శకత్వంలో జై లవ్ కుశ్ అనే సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినా ఇంకా ఎన్టీఆర్ పాల్గొనలేదు. అయితే దీనికి కారణం ఎన్టీఆర్ తీసుకున్న ఒక డేరింగ్ డెసిషన్ అని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మ్యాటర్ ఏంటంటే, తారక్ ఈ సినిమాలో మొదటిసారి 3 విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. 3 పేర్లు వచ్చే విధంగా జై లవ కుశ అనే పేరు సెలెక్ట్ చేశారు. ఇక ఈ 3 పాత్రల్లో తారక్ 3 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్లో నటించనున్నాడు. అయితే ప్రతి పాత్రకు ఒక్కో బాడీ లాంగ్వేజ్ అవసరం ఉన్నదన్నమాట. అయితే డైరెక్టర్ మాత్రం లుక్స్లోనే మార్పులు చేద్దామని చెప్పినా కానీ తారక్ ఒక్కో పాత్రకు బాడీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఒక పాత్రలో మళ్ళీ 6-ప్యాక్ లాంటి బాడీతో అలరించనున్నాడట. కామెడీ రోల్కు ఒక బాడీ లాంగ్వేజ్, వేరే క్యారెక్టర్కు కొంచెం లావుగా, ఇలా ప్రతి పాత్రకు తన వేరియేషన్ ఉండాలని, ఫ్యాన్స్ నిరాశ చెందకూడదని డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడట. అయితే ఇలా వెంట వెంటనే బాడీలో మార్పులు తెస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తాయని చెప్పినా కానీ తారక్ ఒప్పుకోవడం లేదట. దీన్ని బట్టి చూస్తే తన అభిమానులను అలరించడానికి యంగ్ టైగర్ చాలా పెద్ద రిస్క్ చేస్తున్నట్టు అర్థమవుతుంది కదా.